నమస్కారం సీసీసీ న్యూస్ కు స్వాగతం ముందుగా ఈనాటి వార్తలను ముఖ్య అంశాలు రాజమండ్రిలో అంబరాని తాకిన జగనన్న సాంస్కృతిక సంబరాలు ప్రతిభను ప్రదర్శించిన యువ కళాకారులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని పలువురు ప్రముఖుల పిలుపు జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం సమాజం నుంచి ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొడదామని నినాదాలు రాజమండ్రిలో ఘనంగా ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవ ర్యాలీ శ్రీ వెంకటేశ్వర ఆనంద కళా కేంద్రంలో జగనన్న సాంస్కృతిక సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా మూడవ రోజు వివిధ కళారూపాలతో పలువురు కళాకారులు జోనల్ స్థాయి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్ మల్లికార్జునరావు పర్యవేక్షించారు కళాకారులు తమదైన శైలిలో ప్రదర్శనలు చేసి ఆహుతులను అలరించారు ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలని రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద చేపట్టిన రిలే దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి పేపర్ మిల్లు కాలుష్యాన్ని నిర్వహించాలని కోరుతూ గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మాజీ కార్పొరేటర్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక కన్వీనర్ అధ్యరపు వాసు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా అధ్యరపు వాసు మాట్లాడుతూ పేపర్ మిల్లు కాలుష్యం వల్ల నగర ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల ఆరోగ్యం పట్ల పేపర్ మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు ప్రజలంతా మూకుమ్మడిగా పేపర్ మిల్లుపై దండెత్తే పరిస్థితి తీసుకురావద్దని పేపర్ మిల్లు యాజమాన్యానికి సూచించారు నదీ కాలుష్యానికి పేపర్ మిల్లు కారణం కనుక ఆ మేరకు ఈ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు అలా జరిగిన పక్షంలో ప్రజలంతా రోడ్డెక్కుతారని హెచ్చరించారు పేపర్ మిల్ వారు దీనిని అతి త్వరగా పరిష్కరించుకొని ప్రజలందరి ఆరోగ్యాలు కాపాడాలని మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం గోదావరి కాలుష్య ఉద్యమ సారథి దీక్షాదారులు గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పేపరు రసాయన వ్యర్థాలతో గోదావరి నది కలుషితమై పలు రకాల వ్యాధులకు కారణమవుతోందని చెప్పారు పేపర్ మిల్ నుంచి టన్నుల కొద్దీ వస్తున్న రసాయన వ్యర్థ జలాలను గోదావరి ఎగున తూర్పు లంక వద్ద కలిపేస్తున్నారని అక్కడ శుద్ధి ప్రక్రియ జరగకుండా ఆ నీళ్లు పుష్కర్ ఘాట్ వద్ద మంచినీటి ఇంటేక్ పాయింట్లో కలుస్తున్నాయని గుర్తు చేశారు ఈ కాలుష్యాన్ని నివారించేందుకు తూర్పు లంక నుంచి పైప్ లైన్ వేసి తద్వారా ధవళేశ్వరం ఆనకట్ట దిగువకు విడుదల చేయాలని కోరారు పైప్ లైన్ నిర్మాణానికి సుమారు కోటి రూపాయలు మించి ఖర్చు కాదని చెప్పారు దీక్షా శిబిరాన్ని మాజీ కార్పొరేటర్ నల్ల రామాంజనేయులు వెలిగట్ల పాండురంగారావు సందర్శించి విశ్వేశ్వరరెడ్డికి సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో కుమ్మోజు దుర్గారావు గుదే రఘునరేష్ మేడబోయిన సునీల్ ముమ్మిడి వీరబాబు ఉర్లంకల సతీష్ సూర్యనీడి సాయికుమార్ ఉప్పాడ కోటిరెడ్డి పివి రాంబాబు డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు పైప్ లైన్ ఇటు డౌన్ స్ట్రీమ్ ఉన్న ధవళేశ్వరం అటు సముద్ర జలాల్లోకి వెళ్ళిపోయి మిగిలిన జలాలు వెళ్ళిపోయే వైపు డౌన్ స్ట్రీమ్ వైపు ఆ పైప్ లైన్లు అటువైపు మార్చితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కానీ వాళ్ళు చీమ కుట్టినట్టు కూడా లేదు 17 రోజుల నుంచి ఇక్కడ రిలే నేర దీక్షలు జరుగుతున్నాయి అయితే ఈ విషయం సీఎంఓ దృష్టికి కూడా వెళ్ళింది శ్రామిక వ్యర్థ పదార్థాల్లో విషపూరిత రసాయనాలు లోహాల అవశేషాలు ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ పదార్థాలను నదుల్లోకి కలపకూడదు నీటి కాలుష్య నివారణకు చట్టాలను కఠినతరంగా అమలు చేయాలి పరిశ్రమల నుండి వెలువడుతున్న మలినజలం నదుల్లో కాలువల్లో కలిసి కాలుష్యం ఏర్పడుతుంది ప్రజారోగ్యం దెబ్బతింటుంది దంతాలు ఎముకలు ఎందుకు పనికిరాకుండా చేసి రానురాను దంతాలు నల్లబడి ఎముకల పటుత్వం కోల్పోతాయి వెన్నెముక వంగిపోవడంతో మనిషి నిటారుగా నిలబడలేడు కొంతమందిలో ఎముకలు వంకర్లు తిరిగి వికృతంగా మారుతాయి ధనుర్వాతం కలరా టైఫాయిడ్ డిఫ్తీరియా క్షయ నిమోనియా కుష్టు గనేరియా సిఫిలిస్ మధుమేహం బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధులపై జలకాలుష్యం విపరీతమైన ప్రభావం చూపిస్తుంది ప్రజారోగ్యానికి హాని కలిగిస్తుంది మంచినీటి పరిరక్షణ కోసం టీకే విశ్వేశ్వరరెడ్డి చేస్తున్న దీక్షా శిబిరాన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ఆకుల వీర్రాజు సందర్శించి మద్దతు తెలిపారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా నగరాన్ని పట్టి పీడిస్తున్న మంచినీటి కాలుష్యంపై ఉద్యమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఇది ప్రజలందరి ఉద్యమం కాబట్టి తప్పక విజయవంతం అవుతుందని చెప్పారు. రాజమండ్రి లలితా నగర్కు చెందిన వీరమల్లు దానయ్యను ఆదుకొని ప్రాణాలు నిలబెట్టాలని టీఎన్టీఎసి జిల్లా మాజీ అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు విజ్ఞప్తి చేశారు. తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న రాజమహేంద్రవరం లలితా నగర్కు చెందిన వీరమల్ల దానయ్యను ఆదుకుని అతని ప్రాణాన్ని నిలబెట్టాలని టీఎన్టీఎసి జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు విజ్ఞప్తి చేశారు. తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న దానయ్యను గురువారం రాజమహేంద్రవరం లలితా నగర్లోని ఆయన స్వగృహంలో నక్కా చిట్టిబాబుతో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు అనుపూజి వెంకటరమణమూర్తి, వైసీపీ 36వ డివిజన్ ఇన్ఛార్జ్ గుంటముక్కల రాజు, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు లక్కోజు వీరభద్రరావు, కుమ్మోజు రాధాకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు యాళ్ల శ్రీనివాసరావు, న్యాయవాది ధర్నాలకోట వెంకటేశులు స్వయంగా అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం నక్కా చిట్టిబాబు, ఆయన కుమారుడు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివరప్రసాద్ 50,000 రూపాయల చెక్కును దానయ్యకు వైద్యం కోసం అందజేశారు. ఈ సందర్భంగా నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ పుణ్యభూమి అయిన రాజమహేంద్రవరంలో ఎందరో దాతలు నిత్యం ఎంతోమందిని ఆదుకుంటున్నారని, ఎందరో వధాన్యులు వివిధ రూపాల్లో సేవలందిస్తున్నారని అన్నారు. అయితే నిరుపేద కుటుంబానికి చెందిన దానయ్య లివర్ పూర్తిగా పాడవడంతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు తెలిపారని అన్నారు. దీనికోసం ఆయనకు 30 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారని చెప్పారు. దీనిపై రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయిందని, ఇంకా ఆయన వైద్యానికి 20 లక్షల రూపాయలు అవసరమన్నారు. అంతేకాకుండా వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదమని, అంత డబ్బు లేక ఆయన వైద్యానికి ఆలస్యం అవుతోందన్నారు. ప్రస్తుతం దానయ్యకు లివర్ పాడై పూర్తిగా నీరు చేరి కడుపు ఉబ్బిపోయిందని, రోజు వైద్యులు వచ్చి సిరంజీలతో కడుపు నుండి నీరు తీస్తున్నారన్నారు. దీనికి మందులకు ప్రస్తుతం వారానికి 60,000 ఖర్చవుతోందన్నారు. ఇతను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని, ఇతనిపై అతని కుటుంబం అంతా ఆధారపడి ఉందన్నారు. ఈ విషయం తనకు తెలిసిన వెంటనే చెల్లించిపోయానని, సాటి సోదరునికి ఇతోధికంగా సాయం చేయాలన్న దృక్పథంతో తాను తన కుమారుడు నక్కా దేవి వరప్రసాద్ కలిసి తక్షణ సాయంగా 50,000 చెక్కు ఈరోజు అందజేస్తున్నామన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరమల్ల దానయ్యను దాతలంతా ముందుకు వచ్చి ఆదుకుని అతని ప్రాణాన్ని కాపాడాలని కోరారు. సహాయం అందజేయాలనే దాతలు దానయ్య భార్య వీరమల్ల జ్యోతి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నంబర్ 0175100100240, లేదా ఫోన్పే నెంబర్ 9177193451కు పంపాలని కోరారు. సుమారు 30 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు సీఎం రిలీఫ్, 10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మరి అలాగే వారి యొక్క బంధువులు మరియు ఫ్రెండ్స్, అలాగే కమ్యూనిటీ నుంచి కానీ మరి ఇతర పెద్దలు అంతా కూడా మరి అతనికి ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరు తోసిన కాడికి వారికి ఈవేళ ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున మరి నేను, మా అబ్బాయి దేవి వరప్రసాద్ 50,000 రూపాయలు ఆ ధనరాజు ఆరోగ్య నిమిత్తం ఇవ్వడం జరిగింది. మరి అలాగే రాజమండ్రిలో ఇదొక పుణ్యభూమి, మరి ఎన్నో దాన ధర్మాలు చేస్తూ అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తున్న ఈ రాజమండ్రి ప్రజానీకం కూడా అతని ఆరోగ్యం పట్ల దృష్టిలో పెట్టుకుని అతనికి ప్రాణ అన్ని కాపాడి అతనికి కూడా ప్రతి ఒక్కరు కూడా సేయతనిచ్చి ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఆర్థికంగా సహాయం చేయాలని, మరి వారు వారి కుటుంబాన్ని కూడా అందరూ ఆదుకోవాలనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా వారి తరఫున, వారి కుటుంబం తరఫున కోరడం జరుగుతుంది. వారి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే వాళ్ళ ఫోన్పే నెంబరు, వాళ్ళు అన్ని వివరాలు కూడా మీడియా ద్వారా మరి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎవరు తోసిన కాడికి వారు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా రాజమండ్రి ప్రజానీకాన్ని అందరినీ కూడా ఎల్లి నక్కా చిట్టిబాబు గారిని అలా పెద్ద పుత్రుడైనటువంటి దేవి వరప్రసాద్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణులు వీళ్ళని ఆదర్శంగా తీసుకుని వీళ్ళు ఎలాగైతే చేశారో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి అందరూ కూడా మన ధనరాజుకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇంకా మా విశ్వబ్రాహ్మణ కుటుంబం కాకుండా ప్రతి కులస్తులు కూడా మా ధనరాజుని
కాపాడాలని కూడా మనసుపూర్తిగా కోరుకుంటా మనసావాచ కర్మ కోరుకుంటూ ఆయనకి నిన్ను నూరేళ్ళ ఆరోగ్యం ఉండాలని చెప్పి కోరుకుంటూ మా ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఆదిత్య ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాల ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎక్స్హెచ్ఎంఓ ఎయిడ్స్ నోడల్ ఆఫీసర్ ఎంవీఆర్ మూర్తి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్ అధ్యక్షతన వైస్ ప్రిన్సిపల్ ప్రసాద్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో 200 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు అనంతరం ఉభయ కళాశాలల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి తెలిపారు ఎయిడ్స్ను ద్వేషిద్దాం ఎయిడ్స్ రోగులను ప్రేమిద్దాం ఎయిడ్స్కు మందు లేదు నివారణే మార్గం ఎయిడ్స్ అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి భార్యే ముద్దు పరస్త్రీ వద్దు కేర్ కేర్ ఎయిడ్స్ కేర్ వంటి నినాదాలతో ఏపీఎస్ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ విఎల్పురం వరకు ర్యాలీ సాగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్ఎన్ రెహమాన్ సూపరింటెండెంట్ సుధాకర్ ఎన్ఎస్ఎస్పీఓలు డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు డాక్టర్ బిహెచ్వి రమాదేవి కె మహేశ్వరి పాల్గొన్నారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అకడమిక్ డైరెక్టర్ సుగుణారెడ్డి ప్రోగ్రామ్ ఆఫీసర్స్ను వాలంటీర్లను అభినందించారు ఆ తర్వాత ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా మందులు ఇస్తున్నారు వాడుకోండి హాస్టల్ తగలెట్టుకోవద్దు ఎంబరాజ్మెంట్కి వెళ్ళక్కర్లేదు ధైర్యంగా నాకు హెచ్ఐవి ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి మా హాస్పిటల్ వస్తే ఫ్రీ వైద్యం ఫ్రీగా అన్ని రకాల చెకప్లు అది ఉపయోగించుకోమని అందరికీ చెప్పండి అందరూ జాగ్రత్తగా ఉండండి ఆల్ ది బెస్ట్ రాజమండ్రి మోరంపూర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ భాస్కర ఏజెన్సీ ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ విక్రయాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎక్స్ట్రా గ్రీన్ ప్రొడక్టులను అందుబాటులోకి తెచ్చిందని తూర్పుగోదావరి జిల్లా మేనేజర్ కె విష్ణు తెలిపారు స్థానిక మోరంపూడి జంక్షన్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ భాస్కర ఏజెన్సీలో ఎక్స్ట్రా గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ XP95 ప్రొడక్ట్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ఈ పెట్రోల్ డీజిల్ను వాడటం ద్వారా వాహనాల ఇంజిన్ సామర్థ్యం పెరగడంతో పాటు వాహనాల జీవితకాలం కూడా పెరుగుతుందన్నారు ఇతర పెట్రోలియం ఉత్పత్తుల కంటే 5-6% మైలేజీ కూడా అధికంగా వస్తుందన్నారు రాజమహేంద్రవరంలో తొలిసారిగా భాస్కర ఏజెన్సీలో ఈ బంకులను ప్రారంభించామన్నారు ఆర్ఓఐ నాణ్యత కలిగిన ఇండియన్ స్టాండర్డ్ ప్రొడక్టులను ఐఓసీఎల్ వినియోగిస్తోందన్నారు ఈ ప్రొడక్టులను వాడితే వాహనాల నుంచి వెలువడే కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు సిఎన్జిని కూడా ఈ బంకులో భాస్కర ఏజెన్సీస్ అందుబాటులోకి తెచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో మేనేజర్ పట్టాభిరామయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు మనకి 95 ఆక్టేన్ నెంబర్ సో దానివల్ల మనకి ఏంటంటే స్మూత్గా మనకు వస్తుంది అలాగే అడిషనల్ పవర్ కూడా వస్తుంది సో మైలేజ్ వస్తుంది అలాగే ఇంజిన్ కూడా క్లీన్ అవుతుంటుంది అన్నమాట మనం యూజ్ చేసేకొలది సో ఇంజిన్ తలక లైఫ్ కూడా పెరుగుతుంటుంది సో ఇది పెట్రోల్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఫ్యూయల్ సో ఇది కూడా మనకి 5-6% అడిషనల్ మైలేజ్ అనేది వస్తుంది సో ఈ రెండింటితో పాటు ఇంకా మనకి ఇక్కడ సిఎన్జి ఫెసిలిటీ కూడా ఉంది ఇది కూడా మనము జనరల్గా మనకి ప్రైస్తో మనం కంపేర్ చేసుకుంటే సేమ్ అమౌంట్ సపోజ్ 100 రూపీస్ డీజిల్తో మనం కంపేర్ చేసుకుంటే మనకి అడిషనల్గా 15-20 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట సో ఇట్ ఈస్ 15-20 రూపీస్ అడిషనల్గా మనకి వర్త్ వస్తుంది సో ఆ ప్రోడక్ట్ కూడా మనకి భాస్కర్ ఏజెన్సీలో మోరంపూడిలో అవైలబుల్గా ఉంది ఇండియన్ ఆయిల్ అవుట్లెట్లో సో నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రాజమండ్రి ప్రజలందరూ కూడా ఈ ఫ్యూయల్స్ని వాడి దాని ప్రయోజనాలు పొందాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది రేటు మామూలు పెట్రోల్ డీజిల్ కానీ ఎక్కువ కొంచెం ఎక్కువగా అనిపించినా కానీ మన వాహనాలన్నిటికీ కూడా చాలా నమ్మకమైన నాణ్యత గల మనం ఎక్కువ కాలం మన్నేలాగా పర్యావరణాన్ని కూడా మరి మేలు చేసేలాగా తక్కువ పొగని కూడా ఎమిషన్ కానీ లేకుండా చేయడం కోసం చాలా మంచిది అయితే మీరు రేట్ ఎక్కువ అని ఆలోచించుకోకుండా మరి మంచి పెట్రోలు మంచి డీజిల్ కూడా ఇది దీంట్లో తీసుకోవాల్సిందిగా XP95 పెట్రోలు అదేవిధంగా ఎక్స్ట్రా గ్రీన్ డీజిల్ ఈ రెండు కూడా వేసుకోవాల్సిందిగా మీకు అందరికీ కోరుతూ మరొకసారి రాజమండ్రి టౌన్ హాల్ ఎదురుగా గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీలో జిల్లా స్థాయి పోటీలకు టెన్నిస్ పోటీలు ప్రారంభించారు
స్థానిక రాజమహేంద్రవరం టేబుల్ టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు ఏవిడి ప్రసాదరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం అర్బన్ డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ పి దిలీప్ కుమార్, ప్రత్యేక అతిథులుగా చలమూరు శ్రీనివాస్, జేవీవి అప్పారెడ్డి, పి వేణుగోపాల్, జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఆర్ నాగకుమార్, వైటివి సుబ్బారావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ట్రెజరర్ ఎస్ వీరబాబు, రాజమహేంద్రవరం జిల్లా సెక్రటరీ డివై వెక్టర్ తదితరులు విచ్చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన జిల్లాలో క్రీడాకారులకు కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. అదేవిధంగా నేషనల్స్కు ఎంపికైన వారికి స్పాన్సర్ చేసి పంపిస్తామని చెప్పారు. జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ అండర్17, అండర్14 విభాగాల్లో ఎంపికలు జరుగుతున్న సందర్భంగా పీడీలు వి వెంకటేశ్వరరావు, డి శ్రీనుబాబు, డి బాపిరాజు, పిఎంవి ప్రకాష్, బాలసుంకయ్య, ఎస్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. త్యాగరాజ నారాయణ దాసా సేవా సమితి ప్రాంగణంలో ఉచిత డెంటల్ మెగా వైద్య సేవా శిబిరం నిర్వహించారు. సమాజానికి ఏదైనా చేయాలని తపించి పనిచేసేవాళ్లు శాశ్వత కీర్తి పొందుతారని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ఇతరుల కోసం పనిచేసేవాళ్లే జీవించినట్లని స్వామి వివేకానంద మాటలను ఉటంకిస్తూ మనం పుట్టినందుకు సమాజానికి ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నం చేయాలన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్, జిఎస్ఎల్ డెంటల్ హాస్పిటల్, జిఎస్ఎల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యాన 3 రోజుల పాటు నిర్వహించే ఉచిత మెగా దంత వైద్య శిబిరం గోదావరిగట్టు శ్రీ త్యాగరాజ నారాయణదాస్ సేవా సమితి ప్రాంగణంలో గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 1905లో పాల్ హారిస్ అనే వ్యక్తి మరో 4 కలిసి సమాజ సేవ కోసం రొటేషన్లో మీటింగ్ పెట్టుకోవడం ద్వారా రోటరీ క్లబ్ ఆవిర్భవించిందన్నారు. 2022లో కూడా ప్రపంచవ్యాప్తంగా రోటరీ విస్తృత సేవలు అందిస్తోందని, రొటేరియన్ అంటేనే సమాజ సేవకుడని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా చేపట్టి పోలియో వ్యాధిని రూపుమాపిన ఘనత రోటరీ సంస్థదని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులకు ఒక డయాగ్నోస్ సెంటర్ పెట్టాలని భావిస్తున్నామని డాక్టర్ వడ్లమాని రవి, డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు ఇందులో భాగస్థులవుతున్నారని డాక్టర్ లక్ష్మీనారాయణ చెబుతూ ఇందుకు రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ వి భాస్కర్ రావు తోడ్పాటు కూడా అవసరమని అన్నారు. దీనిపై భాస్కర్ రావు స్పందిస్తూ రోటరీ డిస్ట్రిక్ట్ తరపున మానవ వనరులతో పాటు వనరుల కల్పనలో కూడా సహకరిస్తామని ప్రకటించారు. రోటరీ క్లబ్ ఐకాన్ తరపున అధ్యక్షుడు తీగల రాజా సారథ్యంలోని బృందం విశేష కృషి చేసి ఈ మెగా దంత వైద్య శిబిరం పెట్టడం అభినందనీయమన్నారు. ఇందుకు సహకరిస్తున్న జిఎస్ఎల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ గన్ని భాస్కర్రావుని, వైద్యులను, సిబ్బందిని భాస్కర్రావు అభినందించారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా పూణే, ముంబై, బెంగళూరు నుంచి వచ్చిన లక్ష్మీకాంత్ జోషి, సమీర్ పాటిల్ తదితరులు ప్రదర్శించిన పరికరాలు చూస్తుంటే త్వరలోనే భారత్ సూపర్ పవర్గా అవుతుందనడంలో సందేహం లేదన్నారు. ఈ ప్రీ ఓరల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఎలా చేయాలో కూడా ఇవాళ చూపించారు. చాలా మంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇక్కడికి పరిశోధన కార్యక్రమం కింద ఇక్కడ చేశారు. ఇలా రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి తీగల రాజా గారు అలాగే రోటరీ వారు అందరూ కూడా పేరు పేరున చేసుకుంటే మనందరికీ కూడా సొసైటీలో ప్రతి సగటు సిటిజన్ అందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పి నమ్ముతారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అశోక్ దోబ్లే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రోటరీ సంస్థతో కలిసి తమ అసోసియేషన్ వైద్య ప్రమాణాలు పెంచడంలో కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా మహిళలు, గ్రామీణ మహిళల దంత ఆరోగ్యం కోసం అభయ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన లోగోను, పోస్టర్లను రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ భాస్కర్ రామ్, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. మహిళల ఆరోగ్యం కాపాడితే కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుందని, తద్వారా దేశంలో ఆరోగ్య ప్రమాణాలు పెరుగుతాయని ఆయన విశ్లేషించారు. రోటరీ క్లబ్ ఐకాన్ అధ్యక్షుడు తీగల రాజా మాట్లాడుతూ ఈ మెగా దంత వైద్య శిబిరం గురించి 3 నెలలుగా కసరత్తు చేశామని, గత 4 రోజులపై నుంచి జేఎస్ఎల్ డెంటల్ కాలేజీ వైద్యులు సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్ళి 24,500 మందికి దంత వైద్యం అవసరమని గుర్తించి అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. ఐకాన్ క్లబ్ కార్యదర్శి పి అనుకుమార్ స్వాగతం పలికారు. డాక్టర్ గన్ని భాస్కర్రావు, నీరుకొండ వీరన్న చౌదరి, కోశాధికారి గ్రంథి నాగభూషణం, ఎన్ సుబ్బారావు, మద్దూరి శంకర్, పిండిపోలు ప్రభాకర్,
ఎస్టీ కుమార్, కేవీ మూర్తి, సురేష్, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. తొలుత మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ శిబిరాన్ని సందర్శించారు. ఐదు సంవత్సరాలుగా రాజమండ్రి స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం సంరక్షణలో ఉన్న వృద్ధురాలు నేడు కుటుంబ సభ్యుల చెంతకు చేరింది. మార్చి 2017 20వ తేదీ ఆ రోజు ఒంగోలు నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకున్న ఓ వృద్ధురాలు నేరుగా ఆటోలో లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమానికి వచ్చారు. అప్పటి నుంచి స్వర్ణాంధ్ర సంరక్షణలో ఉన్న పోసుపాటి చంద్రమ్మ నేడు వాళ్ల కుటుంబ సభ్యులు రావడంతో వారితో తిరిగి స్వగృహానికి వెళ్ళింది. పోసుపాటి చంద్రమ్మ వయస్సు 67, భర్త కీర్తిశేషులు తిరుపతిరావు. భర్తతో కలిసి ఈమె కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండగా భర్త మరణించాడు. 15 సంవత్సరాల నుండి ఇద్దరు కుమారులతో కలిసి ఒంగోలు కొండమెట్ట ప్రాంతంలో సొంతింటిలో ఉంటోంది. కుటుంబ సభ్యులతో వచ్చిన చిన్న సమస్య వల్ల చంద్రమ్మ ఇల్లు వదిలి రాజమండ్రికి వచ్చేసింది. చంద్రమ్మకు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ సౌకర్యం స్వర్ణాంధ్ర ద్వారా ఏర్పాటు చేశారు. ఒంగోలులోని వార్డు వాలంటీర్లు ఆధార్ కార్డ్ ఆన్లైన్ ద్వారా చంద్రమ్మ రాజమండ్రిలో ఉన్నట్టు గుర్తించి చంద్రమ్మ బంధువులు రాజమండ్రికి వచ్చారు. చంద్రమ్మ తమ్ముడు యాసరపు వెంకటేశ్వరరావుకు చంద్రమ్మను ఈరోజు మధ్యాహ్నం అప్పగించారు. 5 సంవత్సరాలుగా ఆమె ఆలనా పాలన స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు రాంబాబు చూశారని చంద్రమ్మ కృతజ్ఞతలు తెలిపింది. చంద్రమ్మను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో పాటు నూతన దుస్తులు, కొంత నగదును స్వర్ణాంధ్ర రాంబాబు బహుకరించారు. ఆశ్రమంలోని వృద్ధులందరూ నిర్వాహకులు రాంబాబుతో కలిసి చంద్రమ్మకు వీడ్కోలు పలికారు. రాజమండ్రి ఆదిమదిబ్బ వేంబే కాలనీ శ్రీ దానవాయిబాబు ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా ముగిశాయి. భక్తులకు అన్నదానం చేశారు. శ్రీ దానవాయిబాబు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆదిమదిబ్బలోని శ్రీ దానవాయిబాబు గుడి వద్ద నిర్వహించిన సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా గురువారం భక్తులకు అన్న సమారాధన చేశారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ తంగెళ్ల బాబీ, శ్రీ దానవాయిబాబు ఉత్సవం కమిటీ ప్రెసిడెంట్ మరడపు సన్యాసరావు, సెక్రటరీ మరడపు గురునాయుడు, తమ్మున రాంబాబు, నమ్మి నాగు, పి వీరబాబు, కొరతల సత్యబాబు, ఆలయ పూజారి శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లాలో వక్ఫ్బోర్డ్ ఆస్తుల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా వక్ఫ్బోర్డ్ అధ్యక్షుడు మహమ్మద్ ఆరిఫ్ చెప్పారు. జిల్లాలో వక్ఫ్బోర్డ్ ఆస్తుల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా వక్ఫ్బోర్డ్ అధ్యక్షుడు మహమ్మద్ ఆరిఫ్ చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ త్వరలో జిల్లా వక్ఫ్ బోర్డుకు ట్రిబ్యునల్ రాబోతోందని తెలిపారు. దీని ద్వారా జిల్లాలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను పరిరక్షణకు వీలవుతుందన్నారు. జిల్లా వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పించే చర్యలు చేపడతామని చెప్పారు. ఈ విషయంలో అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. వక్ఫ్ భూములు, స్థలాలు, దుకాణాల ద్వారా ఆదాయం పెరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆరిఫ్ చెప్పారు. ఎక్కడైనా వక్ఫ్ భూములు కబ్జా జరిగితే గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఇక నుంచి ప్రతి నెలా బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఆదాయం పెరిగే మార్గాల గురించి యోచన చేస్తామన్నారు. వక్ఫ్ బోర్డు జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ వజీరుద్దీన్, కార్యదర్శి డాక్టర్ మౌలానీ, డైరెక్టర్లు జఫరుల్లా ఖాన్, మహమ్మద్ కరీం ఖాన్, సయ్యద్ ఆలీషా, షేక్ ఇబ్రానీ, అహ్మద్ పఠాన్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా వక్ఫ్ బోర్డుకి ఒక ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేస్తాం. చిత్తశుద్ధితో వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడేందుకు పనిచేస్తామన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాకి కూడా ఒక వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ రాబోతుంది. ఆ ట్రిబ్యునల్ ద్వారా వీలైనంత త్వరితగతిన ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల సమస్యలన్నీ పరిష్కారం తెచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి జిల్లా అధ్యక్షులు ఆరిఫ్ గారి యొక్క నాయకత్వంలో మా డైరెక్టర్లు అందరం కలిసి ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఉన్నతికి మంచికి ఏమేమైతే చేయాలో మేము త్వరలోనే సమావేశం చేసి ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వృద్ధాప్యంలో ఉన్నవారు సమస్యలు ఉంటే తెలియజేయండి, బలవంతపు మరణాలకు పాల్పడవద్దని స్వర్ణాంధ్ర ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి నగరంలో వృద్ధులు, సీనియర్ సిటిజన్స్, ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు ఎవరికైనా సరే
ఏమైనా అసౌకర్యం కలిగినా ఇబ్బందులు ఉన్నా బలవన్మరణానికి పాల్పడవద్దని స్వర్ణాంధ్ర ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు. మానసికంగా మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకోవద్దని హితవు పలుకుతున్నారు. బుధవారం రాజమండ్రి హరిపురం శ్రీనివాస అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న వృద్ధ దంపతుల ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి హృదయ విదారక సంఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని ఆయన ఆకాంక్షించారు. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఒకసారి తన దృష్టికి తీసుకురావాలని కోరుతున్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారు ఎవరైనా సంప్రదిస్తే తన వంతు సహకారం అందించడానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. హరిపురం ప్రాంతంలో జరిగినటువంటి వృద్ధ దంపతుల ఆత్మహత్యాన్ని నుండి వారి అనుమానాస్పద మృతి అవనివ్వండి చాలా చలించి వేసింది. దానికి కారణం వారు ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా వారి ఆలనా పాలన వాళ్ళని పలకరించే వాళ్ళు లేక వారికి సరైనటువంటి భోజన సదుపాయాలు అటెండెన్స్ లేక వారు మరణించినట్టుగా నగరంలో చాలామంది నాకు ఫోన్ చేసి ఈ విషయం మీద అడగడం జరిగింది. మేము గతంలోనే చెప్పడం జరిగింది, రాజమహేంద్ర నగరంలో వృద్ధులు కానీ నిరాశ్రయాలు కానీ ఎవరికి ఏ అవసరం ఉన్నప్పుడు కూడా స్వర్ణాంధ్ర సేవా సంస్థని కాంటాక్ట్ చేస్తే తప్పనిసరిగా వారికి కావాల్సినటువంటి భోజనం కావాలా, వాళ్ళకి ఏదైనా సహకారం కావాలా, మాకు వీలైనంత మేర వారికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎవరో బలవన్ మరణాల వైపు వెళ్ళొద్దని చెప్పేసి స్వర్ణాంధ్ర సేవా సంస్థన అందరినీ అభ్యర్థిస్తున్నాను. హోప్ లైన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శంఖవరం మండలం ప్రతిపాడు కిర్లంపూడి ఏలేశ్వరం మండలాలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 30 మంది పిల్లలకు హోప్ లైన్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కప్పల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పోషకాహార కిట్లు అందించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్సెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యనమల శుభకల్పన, హోప్ లైన్స్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ రాంబాబు, బోర్డు మెంబర్లు సిహెచ్ సునీత, కప్పల సురేఖ, గంటారాజు, యూత్ వాలంటీర్స్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన సేవలను అందిస్తామని ట్రస్ట్ చైర్మన్ తెలిపారు. సమస్యలతో బాధపడుతున్నటువంటి పిల్లలతో కానివ్వండి, మరి చాలా మంది ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చాం. సో ఈ సమయంలో ఈ యొక్క ప్రతిపాడు గ్రామంలో ఉన్నటువంటి మరి లక్ష్మి గారు ఎన్సీఓగా ఉన్నారు వారు. సో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఈ మండలంలో వారు కూడా మరి మీలాంటి పిల్లలందరినీ కూడా ఒక తాటి మీదకు నడిపించి మరి మాలాంటి ఆర్గనైజేషన్ వారిని పిలిచి మరి ఇక్కడ చక్కటైనటువంటి కార్యాలు చేస్తున్నారు. రాజమండ్రిలో సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఘనంగా నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం ఆర్యాపురం డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్క్ లో సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన జరిగింది. గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా గురజాడ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా విశ్రాంత లెక్చరర్ చాగంటి లక్ష్మీ నరసింహారావు గురజాడ సాహితీ సంపదను గురించి విశ్లేషించారు. అనంతరం ఈ నెలలో జన్మించిన 11 మందికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి వారితో కేక్ కట్ చేయించారు. వారికి స్వీట్స్ ప్యాకెట్స్ అందజేశారు. అనంతరం పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. తొలుత దేశమును ప్రేమించమన్నా అనేటువంటి భక్తిగేయాన్ని ఉమామహేశ్వరి ఆలపించారు. వందన సమర్పణ కార్యదర్శి మహంతి లక్ష్మణరావు నిర్వహించగా ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సభ్యులు బండి నరేంద్రబాబు, గడ్డం వెంకటరమణ, కాసాని శంకర్రావు, మార్సటి సత్యనారాయణ, కేకే సంజీవరావు, జి రమణయ్య, పెరుమాళ్ రఘునాథ్, జీవీఎస్ ప్రసాదరావు, రేలంగి సూర్యభాస్కర్రావు, చప్పిడి సత్యనారాయణ, గంతకూరు అప్పారావు, తోరంగి రమణ, కేపీ సత్యనారాయణమూర్తి, శ్రీనివాస యాదవ్ సుమారు 40 మంది సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు. సీసీసీ న్యూస్ ముంచే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రిలో అంబరాన్ని తాకిన జగనన్న సాంస్కృతిక సంబరాలు, ప్రతిభను ప్రదర్శించిన యువ కళాకారులు,
క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని పలువురు ప్రముఖుల పిలుపు. జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం. సమాజం నుంచి ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొడదామని నినాదాలు. రాజమండ్రిలో ఘనంగా ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవ ర్యాలీ. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.